Hello everyone, welcome back to my channel. In this video I'm going to share you a recipe on bitter gourd and dried shrimp, kakarigaya, indi royalu. Chala baaguntundi, kachithanga meer try cheyali. Naa channel aithe subscribe cheskondi first. Kakarigaya ante assalu ishtam leni vallaki ee video chuste kachithanga tintaru. Idi only non veg foodies ki maatrame. చూసారు కదా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు తప్పకుండా మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా టేస్ట్ ఉంటుంది, కష్టం ఏం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. చేదు రాకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, ఇది ఫాలో అయిపోండి, ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. ముందుగా నేను కాకరగాయ బిట్టర్ గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఇలా చిన్నగా పొట్టిగా ఉండే కాకరగాయల కంటే కొంచెం పొడవుగా ఉండేవైతే చేదు అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇవైతే చాలా చేదున్నాయి, కొంచెం పెద్దవే తీసుకోండి. ఇలా పైన పీల్ ఆఫ్ చేసేయాలి, చేదు రాకుండా ఉండాలంటే చెప్తున్నాను. ఇవి టిప్స్, నేనైతే ఇలాగే చేస్తాను. పైన స్కిన్ అంతా అలా నేను పీలర్తో పీల్ ఆఫ్ చేసేసుకుంటాను. అండ్ అట్ సైడ్ ఇట్ సైడ్ అవి ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తాను, కట్ చేసేస్తాను. ఇలాంటివి మాత్రం అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే పండిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చేదు కొంచెం పోవడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆ పీల్ ఆఫ్ చేసి ఉంటారు కదా, దానిపైన 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా రబ్ చేయండి. ఆ చేదు ఏదైతే ఉందో ఆ సాల్ట్ మనం ఇలా రబ్ చేసినప్పుడు ఆ చేదంతా పోతుంది. ఓకే, ఇలా అన్ని కాకరకాయలని అలా రబ్ చేసుకోండి. పైన మీకు కావాలంటే సీడ్స్ విత్తనాలు వేసుకుని వండుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు సీడ్స్ తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాష్ చేసేసుకోండి. చూసారు కదా ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఆ వాటర్ డ్రైన్ చేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ నేను సీడ్స్ విత్తనాలు లేకుండా వండుతున్నాను. మీకు కావాలంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు, చాలామంది తింటారు బట్ నేను వండట్లేదు. తీసేస్తున్నాను నేను, చూడండి అది మొత్తం తీసేస్తాను. అలా ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకుంటాను. పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేయను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. కాకరకాయ అనేది హార్డ్గా ఉంటుంది కదా, కొంచెం నైఫ్కి కట్ అవ్వట్లేదు. సో ఇంత చిన్న పీసెస్గా నేనైతే ఇంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. నేను చెప్పాను కదా కొంచెం పెద్దగా ఉన్న కాకరకాయ అయితే అంత చేదు ఉండదు, ఇలా చిన్నగా పొట్టిగా ఉండేవి ఏంటంటే చాలా చేదైతే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ప్రాన్స్ తినే వాళ్ళకి ఇష్టం ఉంటే, డ్రైడ్ ప్రాన్స్ తినే వాళ్ళకి దీనిలో కూడా వేసుకుని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈజీ అండ్ సింపులే కాబట్టి చేసేసుకోవచ్చు ఇంట్లో మీరు. సో ఒక బౌల్ తీసుకుని తర్వాత ఇప్పుడు ఆ డ్రైడ్ ప్రాన్స్ అయితే తీసుకోండి, తీసుకుని వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకుని వాష్ చేసుకోండి, నీట్గా వాష్ చేసుకోండి. డ్రైడ్ ప్రాన్స్ అనేవి నీట్గా వాష్ చేసుకోవాలి. సీ కోస్ట్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి బాగా తక్కువలో దొరుకుతాయి అండ్ ఫ్రెష్ కూడా ఉంటాయి. ఫ్రెష్వే తీసుకోండి డ్రైడ్ ప్రాన్స్. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి, కడాయి ఆర్ ప్యాన్, ఎందుకంటే మనం ఇది ఫ్రై మాత్రమే చేస్తాము. ఇది బిట్టర్ గ్రౌండ్ డ్రైడ్ ప్రాన్స్ ఫ్రై అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 చాప్డ్ ఆనియన్స్, 1 చాప్డ్ గ్రీన్ చిల్లీ, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 మిర్చి అన్నమాట వేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న డ్రైడ్ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ అది ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వచ్చేసింది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని తీసుకుని మళ్ళీ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది, కాకరకాయ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి, ఇలా రావాలి. మీరు కావాలంటే కాకరకాయని పొడుగుగా కూడా కోసుకోవచ్చు, అంటే రౌండ్ రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే నేను అక్కడ 5 to 6 మాత్రమే తీసుకున్నాను బిట్టర్ గ్రౌండ్ అనేది. అందుకని 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ వీటిని కుక్ అవ్వనివ్వండి, ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్తో ఇది మనం గార్నిష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం మాత్రమే. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాన్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రాన్స్ లేకపోతే డ్రైడ్ ప్రాన్స్తో ఈ విధంగా చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.